నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్పీ రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ కె దిలీప్ కుమార్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. షాద్నగర్ పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ సమయపాలన పాటించడం లేదని, విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం కొనసాగని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వి రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ కె దిలీప్ కుమార్ షాద్నగర్ ఎంఈఓ శంకర్ రాథోడ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో డాన్స్ అబకస్ అంటూ రకరకాల ఫీజులు వసూలు చేస్తూ ఏ పాఠశాలలకు ఆట స్థలాలు కూడా లేవని, విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి తెలంగాణలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అన్నారు. దీనికి ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పాటించాలని, లేదంటే రంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు పాఠశాలల్లో వివిధ సంస్థల్లో ప్రైవేటు పాఠశాలల్లో చూసుకున్నట్టయితే ఫీజు దోపిడీ విధానం నడుస్తున్నది కాబట్టి దానిపైన స్పందించాలని ఈరోజు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 20% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానిపైన కూడా మండల విద్యాధికారిని కూడా తగిన సమాచారం గురించి కోరడం జరిగింది. ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు కూడా తమ సంస్థలు లాభాపేక్ష కోసం కాకుండా విద్యార్థులకు విద్యను అందించాలి. అదేవిధంగా విద్య అనేది ఒక లాభాపేక్ష లేనటువంటి ఒక సామాజిక ఉద్యమం కాబట్టి దానికోసం అందరూ పాటుపడాలి. ఏ ప్రైవేటు విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఏదైతే దోపిడీ ఉందో దాన్ని అరికట్టాలని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా మా తరపున టీఆర్ఎస్వి తరపున పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రైవేటు విద్యా సంస్థలకు మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం.